దేవుని సేవలో మరణం వరమా శాపమా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సేవ అన్నది ఈ సమాజానికి చిన్నదిగా కనిపించినా అది దేవుడి దృష్టికి చాలా గొప్పదన్న సంగతి మర్చిపోకూడదు. వాస్తవానికి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జన్మ వెనుక ఉన్న పరమార్థం, ఉన్న కారణం, ప్రతి మనిషి తన కొరకు బ్రతకాలని, తన పనిలో ఉండాలని, తన సేవ జరిగించాలన్నదే సాక్షాత్తు దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళికగా మనకు తెలుసు. దేవుని సేవలో ఉండవలసిన మనుషులు దేవుని సేవలో లేకపోగా దేవుని సేవలో మరణించిన వారి విషయంలో తప్పుడు ఆలోచనలతో తప్పుడుగా మాట్లాడుతూ చాలా తప్పు చేస్తున్నారన్నది ఈరోజు సమాజంలో మనం వింటున్నది. ప్రేమల దేవుని పిల్లలారా, ఈ భూమి మీదకు వచ్చిన మనం తండ్రి సంకల్పానుసారంగా, తండ్రి చిత్తానుసారంగా ఆయన కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో, ఆయన పనులు ఏవైతే ఉన్నావో వాటిలో ఉండవలసిన వారమై మనం ఉంటున్నాం. ఈరోజు దేవుని సేవ అనగానే చాలామంది అనుకుంటున్నది ఏంటంటే ఇది కేవలం ఒక కాపరి మాత్రమే చేసే పని అనుకుంటున్నారు. దేవుని సేవ ఇది కేవలం ఒక సేవకునికి సంబంధించింది. దేవుని సేవ చేయాలి అంటే అభిషేకింపబడాలనో లేదా ఒక ప్రత్యేకమైన వ్యక్తికి సంబంధించినదే సేవ అనుకుంటూ మిగిలిన వారందరూ కూడా వారి వారి కార్యక్రమాల్లో ఉండిపోవటం అన్నది అది విడ్డూరం. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని పని, దేవుని సేవ మనందరికీ సంబంధించినది అనటానికి బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట మనం చూడగలిగితే ఈ సమయంలో పేతురుగా రాసిన మొదటి పత్రిక 2:9 మాట్లాడుతూ, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి అన్నాడు. మరొకసారి మనం చూడగలిగితే ప్రారంభం నుంచి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి అన్నాడు. ఇది కేవలం ఒక కాపరికి సంబంధించిందిగా మనకు అనిపించడం లేదు. ఈరోజు సేవకుడిగా పిలువబడుతున్న అతనికి మాత్రమే సంబంధించిన మాటగా మనకు అనిపించడం లేదు. కారణం ఏంటంటే మనం అంతా కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే, అనగా ఒకప్పుడు మనమంతా పాపములో ఉన్నవారు, చీకటి ప్రపంచంలో ఉన్నవారమైన మనం యేసుక్రీస్తు పిలిచిన పిలుపు, ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా ఇద్దకు రండి అన్న ఆ పిలుపు ఏదైతే ఉందో, ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపుకు విధేయులమై మనమంతా వెలుగులోనికి వచ్చిన వారంగా మనకు తెలిసిందే. ఇక చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన మనం, మనల్ని ఎవరైతే పిలిచారో ఈ వెలుగులోనికి, ఈ వెలుగులోనికి మనల్ని ఎవరైతే పిలిచారో ఆ పిలిచిన ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. అనగా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారందరి పని ఒకటే. పాస్టర్ గారు చీకట్లో ఉన్నాడు, ఆయన వెలుగులోనికి వచ్చాడు. విశ్వాసులుగా ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, వెలుగులోనికి వచ్చాం. ఒక కాపరి వెలుగులోనికి వచ్చిన తర్వాత చేయవలసిన పని, విశ్వాసులమ్మగా మనము కూడా వెలుగులోనికి వచ్చిన తర్వాత చేయవలసిన పనిని ఇక్కడ పేతురుగారు ప్రస్తావిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏంటి ఆ పని అన్న విషయాన్ని మనం చూడగలిగితే, మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను. ఎవరు పిలిచారు? యేసు పిలిచాడు కదా, యేసు పిలిచాడు మనలను.
యేసుక్రీస్తుల వారు పిలిచారు. ఆ పిలిచిన యేసుక్రీస్తు గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. అంటే మనల్ని పిలిచిందే ఎందుకోసమట? ఆయనను గురించి చెప్పటానికి, ఆయనను గురించి ప్రకటించటానికి. ఇప్పుడు వెలుగులో ఉన్న నీవు చేయవలసిన పని యేసుక్రీస్తుని గురించి ప్రకటించటం. ప్రకటించేవాడిని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు సేవకుడు అని అనుకుంటే, దేవుడు నిన్ను పిలిచాడు, పిలిచిన నీకు కూడా ప్రకటించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాడంటే నీవు కూడా సేవకుడువే, నీవు కూడా సేవకుడు. అందుకే ఆ తర్వాత మాటల్లోకి మనం వెళ్ళగలిగితే, కింది మాటల్లో ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్నాడండి. ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము అన్నాడు. అందరి గురించి మాట్లాడుతున్నాడు. అందరి గురించి అనగా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారందరి కొరకు వ్రాయబడిన మాట, మనం అందరము కూడా యాజకులము అని. యాజకులంగా మనం చేయవలసిన పని ఆయన గుణాతిశయములను ఈ సమాజానికి ప్రచురము చేయాలి. అంటే మనం పిలిచిందే ఆయన పనిలో ఉండటానికని, మనల్ని పిలిచిందే ఆయన సేవను జరిగించటానికని, మనం ఉండవలసినదే ఆయన కార్యక్రమాలలో అని. అనగా దేవుని సేవలో ఉండాలి మనమంతా. మనమంతా దేవుని పనిలో మనం ఉండాలి. దేవుని పని, దేవుని సేవ అది కేవలం ఏదో ఒకరికి సంబంధించింది అని అనుకోవడానికి వీల్లేదు. చాలామంది తెలియక సంఘాలలో పాడుకునే పాట ఏంటో తెలుసా అండి? పంపుము దేవా పనివారులను పాడుకుంటున్నారు. పనివారులను పంపుమని పాటలుగా పాడుకుంటున్న పరిస్థితి ఈరోజు సంఘాలలో మనం చూస్తున్నాం. పనివారిని పంపుమని నువ్వు పాడటంలో అసలు ఏమైనా అర్థం ఉందా ఆ పాటలో? పనిలో ఉండవలసిన నీవు పనివారిని పంపమంటున్నావంటే ఆ పాటకి ఏముంది అర్థం? పనిలోనికి వెళ్ళవలసిన నీవు పనివారిని పంపమని అనటంలో అర్థం లేదు. నిన్ను పంపింది ఎందుకోసం పంపాడట? పని కోసం పంపించాడు. నేను పిలిచింది ఎందుకోసం పిలిచాడు? పని కోసం పిలిచాడు. ఆయన పంపించటానికి ఇంకా ఎవరున్నారని ఆయన దగ్గర ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరున్నారని ఆయన దగ్గర? ఎందరో రాజులను పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, ప్రవక్తలు పంపించాడు. ఆఖరికి తన జ్యేష్ఠ కుమారుడైన, ఎంతగానో ప్రియుడుగా ఉన్న యేసుక్రీస్తును సైతం ఈ లోకానికి పంపించాడు. అపోస్తలు పంపించాడు. ఇంకా ఎవరున్నారండి ఆయన దగ్గర పంపించడానికి? కనుక కోత విస్తారముగా ఉంది, నిజమే. అది కోత విస్తారముగా ఉందన్న మాట అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా అది నిజమేనండి. కారణం ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా, వెలుగులోనికి వచ్చిన వాళ్ళంతా ఇలా పాటలు పాడుతూ తమ జీవితాన్ని ముగించుకుంటున్నారు తప్ప పనిలోనికి వెళ్ళటం లేదు. పనిలోనికి వెళ్ళకపోవటం వల్ల పనంతా అలానే మిగిలిపోతుంది, కోతంతా అలానే మిగిలిపోయింది. అందుకే ఈరోజు పనిలోనికి వెళ్ళాలి, సేవలోనికి వెళ్ళాలి తప్ప పాటలు పాడుకుంటూ ఉండే కాలం కాదు ఈ కాలం. ప్రార్థనలతో గడిపేసుకుంటే సరిపోదండి. ఇప్పుడు 24 గంటలు ప్రార్థనలో ఉంటే సరిపోదు. ఇప్పుడు నేను పాటలు పాడుతూ ఉంటానంటే సరిపోదు. ఇప్పుడు ఇప్పుడు దేవుడికి కావలసినది పాటలు పాడేవారు, ప్రార్థనలు చేసేవారు కాదండి. ఇప్పుడు ఆయనకు అవసరం ఎవరు తెలుసా? పని చేసేవారు కావాలి. దేవుని పనిలోనికి వెళ్ళేవారు కావాలి ఇప్పుడు. కానీ సంఘంలో ఎలాంటి వారిని తయారు చేస్తున్నారు తెలుసండి? ఎలాంటి వారిని తయారు చేస్తున్నారు? ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు తయారు చేస్తున్నారు సంఘాలలో. పాటలు బాగా పాడేవారిని తయారు చేస్తున్నారు. అందుకే సంఘాలలో ప్రార్థనా గోపురాలను మనం చూస్తున్నాం. ప్రార్థనా గోపురాలు, వాక్యము నేర్పించి, వాక్యములో అనుభవజ్ఞులుగా చేసి ఈ సమాజంలోనికి పంపించే కార్యక్రమాన్ని ఏ సంఘము, ఏ సంస్థ ఈరోజు చేయటం లేదన్నది అది మీకు తెలిసిన సత్యం అండిది.
ప్రేమన దేవుని పిల్లలారా, కోత విస్తారముగా ఉన్నప్పుడు పాటలు పాడేవారా కావలసిందే, కోత విస్తారముగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవారా కావలసింది లేదే. పొలానికి వెళ్ళి కోత విస్తారముగా నీ కళ్ళ ముందు కనబడితే అక్కడ గట్టును కూర్చొని నువ్వు పాటలు పాడుతూ ఉండిపోతే ఆ కోతంతా ఏమవుతుంది చెప్పండి? అక్కడికి వెళ్ళి కోయటం మానేసి కోతలు కూస్తుంటే ఎలా ఉంటుందండి అక్కడ కూర్చొని? లేదండి, పనిలోనికి వెళ్ళాలండి, పని చేయాలి. దేవుడు కూడా పనిచేసేవారిని ఇష్టపడతాడు. అసలు పంపిందే పని మీద పంపించాడు. అనగా దేవుని సేవనగానే ఇది కేవలం ఒక వర్గానికి లేదా ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి సంబంధించింది అనుకుంటే పొరపాటు. వెలుగులోనికి వచ్చిన వారందరూ చేయవలసిన ఒక కార్యక్రమం అదే దేవుని కార్యక్రమం అంటే. అదే దేవుని పని, అదే దేవుని సేవ. కానీ అందరూ కూడా దేవుని సేవ చేయటానికి ఇష్టపడరండి. కారణం ఏంటంటే దేవుని సేవ అనగానే ఇందులో చాలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలుంటాయి, లేముంటుంది. ఇవన్నీ దేవుని సేవలో మనకు కనబడుతున్నది. కానీ అందరూ కోరుకునేది ప్రభుత్వ సేవను కోరుకుంటారు తప్ప ప్రభు సేవను ఎవరు కోరుకోరంటే. మీకు తెలుసంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక 10 ఉన్నాయంటే చాలండి, 100 మంది అప్లై చేసుకోవటం అనేది మనం చూస్తుంటాం. ప్రభుత్వ ఉద్యోగం 10 పోస్టులు ఖాళీ ఉన్నాయి అనగానే వచ్చే అప్లికేషన్లు 100 సంఖ్యలో వేల సంఖ్యలో ఉంటుంటాయి. మరి ప్రభు పనుంది, మరి ఈ పనికి మీరు ఎంతమంది వెళతారన్నప్పుడు మాత్రం ఎవ్వరూ ఇష్టపడరండి. అదేంటండి, ప్రభుత్వపు సేవ కోసం 100,000 మంది ఎగబడుతున్నారు, ప్రభు పని కోసం మాత్రం ఎవరు రావటం లేదు. ఏంటండి అంటే ప్రభుత్వపు సేవలో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రభు సేవలో ఏమున్నాయి? ఏమున్నాయండి. ప్రభుత్వ సేవలో ఎన్నో ఇంక్రిమెంట్లు ఉంటాయి, ప్రభు సేవలో ఏముంటాయండి? ప్రభుత్వ సేవలో 1,000 రూపాయల్లో జీతం ఉంటుంది, ఇందులో ఏముంటుందండి? ఏముండదండి. అంటే ప్రభుత్వపు సేవను కోరుకోవటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వపు సేవలో ఎన్నో అలవెన్సెస్ దొరుకుతాయి, కానీ ప్రభు సేవలో ఏమీ ఉండవండి. అందుకోసం ఎవరు దేవుని సేవ చేయటానికి ఇష్టపడరు. పైగా దేవుని సేవ చేసేవాడిని ఒక చిన్న చూపు చూడటం అనేది కూడా ఈ సమాజానికి బాగా అలవాటైపోయిందండి. సంగా దేవుని సేవ జరిగించేవాడిని ఒక ఎందుకు పనికిరానివాడుగా ఒక చిన్న చూపు చూడటం అనేది ఈ సమాజంలో నాటి నుంచి కూడా మనకు ఉన్నట్టుగానే మనకు కనబడుతుందండి. నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా ఒక మనిషి అని ఎప్పుడు పిలువబడతాడు తెలుసా? దేవుని సేవలో ఉన్నప్పుడే ఒక మనిషి అండి. దేవుని సేవలో నుంచి ప్రక్కకి వెళుతున్నాడంటే, దేవుని సేవలో లేడంటే, దేవుని సేవ జరిగించటం లేదంటే అతడు మనిషికి ఉండవలసిన లక్షణాలు కూడా పోగొట్టుకున్నాడని అర్థం. చాలామంది ఏమంటారు తెలుసా అండి, ఉద్యోగాన్ని గురించి మాట్లాడుతూ ఉద్యోగం అంట పురుష లక్షణం అట, ఉద్యోగం పురుష లక్షణం. ఏ ఉద్యోగం? ప్రభు ఉద్యోగమా? కాదు. అంటే ప్రభుత్వ ఉద్యోగం మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేటు ఉద్యోగమా, తర్వాత ఉద్యోగం అన్నది ఎవరి లక్షణం అట? పురుష లక్షణం. ఇప్పుడు వీడు పురుషుడని నిరూపించుకోవటానికి ఇప్పుడు ఏం రావాలి, ఏం చేయాలంటే ఇప్పుడు వీడు ఉద్యోగస్తుడైపోవాలి, ఉద్యోగం చేయాలి. దీనికోసం ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు పడుతుంటాడు ఉద్యోగం కోసం, ఎందుకంటే పురుషుడు. ఎందుకు చూడండి, అమ్మాయి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని కూడా మరి పెళ్లి చేయాలనుకున్నప్పుడు కూడా అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆలోచించేది మొట్టమొదటగా ఏమంటే దేవుని సేవకుడు ఎవరుంటే చూడండి అంటారా, ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరుంటే చూడండి సార్ అంటారు, ప్రభుత్వపు ఉద్యోగం ఎవరుంటే చూడండి సార్ అంటాడు. అందులో ఇంకా ఎన్ఆర్ఐలు అయితే ఇంకా మేము ఎంతైనా పెడతాం. ఇంకా విదేశాలలో సెటిల్ అయిన ఉద్యోగస్తులు ఎవరుంటే చెప్పండి సార్, ఎంతైనా పర్వాలేదండి, మా అమ్మాయిని తీసుకుని వాళ్ళ చేతులు పెడతామండి, ఎందుకంటే మా అమ్మాయి ప్రాణం త్వరగా పోవాలంటే వాడికే ఇవ్వాలండి. ఇంకా వాళ్ళకే బాగా తెలుసు ఏ ఆధారం లేకుండా ఎలా చంపాలో అన్న సంగతి వాడికి బాగా తెలుసు. అందుకే అలాంటి వాళ్ళు ఎవరుంటే మాకు చెప్పండి సార్. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో ఆదామును కన్నది దేవుడు తన పని కోసం కన్నాడన్న సంగతి మీకు తెలుసు కదండి. ప్రారంభంలో దేవుడు ఆదాము ఎవరాయన? పురుషుడు కదా, పురుషుడే. మరి ఎందుకోసం కన్నాడు ఆదామును?
తన పని కోసం కన్నాడు ఆదామును, తన పని కోసమే కన్నాడు. తను మిగిల్చిన సృష్టి కార్యక్రమంలో మిగిల్చిన కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి పేర్లు పెట్టే కార్యక్రమాన్ని ఎవరికి అప్పగించినట్టుగా మనం చూస్తుంటాం ప్రారంభంలో, ఆదాముకు. ఆదాము పేర్లు పెట్టాలి ఆయన అన్నాడు. వాటిని కలిగించే పని నాది, నేను కలిగించిన వాటికి పేర్లు పెట్టే పని నీది. ఆదాము వర్క్లో ఉన్నాడు, ఆదాము పనిలో ఉన్నాడు. ఎవరి పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నాడండి. ఆదామునే కాదు, మనం ఇప్పుడు చదువుకున్నట్టుగా అందరినీ కూడా దేవుడు ఎవరి పని కోసం అంటున్నాడు? ఆయన పని కోసం. అంటే నన్ను అడిగితే నిజంగా దేవుని పనిలో ఉన్నవాడు, దేవుని పని జరిగించేవాడే పురుషుడు. అది రాసుకోవాలి. ఉద్యోగం పురుష లక్షణం కాదు, దేవుని సేవ పురుష లక్షణం అనుకోండి. దేవుని పని జరిగించేవాడు పురుషుడు. నీకు ఎన్నున్నా, ఎంత చదువున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత అందం ఉన్నా, దేవుని పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే, దేవుని పనిని ప్రక్కన పెడుతున్నావంటే అసలు నువ్వు పురుషుడివే కాదు. ఇక స్త్రీ అనగానే స్త్రీ కూడా ఒక నిర్వచనం చెప్పారు. స్త్రీ అనగానే ఇంటి పని, వంట పని చేసేది స్త్రీ. ఇంటి పని, వంట పనే స్త్రీ యొక్క లక్షణంగా చెప్పారు. అది కూడా తప్పండి, అది కూడా తప్పు. అసలు స్త్రీ అంటే ఎవరు? స్త్రీకి ఉండవలసిన క్యారెక్టర్ ఏంటి అంటే, ప్రారంభంలో దేవుడు స్త్రీని ఎందుకు చేశాడన్న విషయం మీకు అర్థమైతే, దేవుడు స్త్రీని ఎందుకు ఇస్తున్నాడు అన్న సంగతి కూడా మీకు అర్థమవుతుంది. ఆ రోజు ఆదాము దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉన్న ఆదాముకు సాటి అయిన సహకారిగా ఎవరిని చేశాడు? స్త్రీని చేశాడు. అంటే దేవుని పనిలో ఉన్న తన భర్తకు సహకరించేదే ఏమవుతుంది? స్త్రీ, భార్య అవుతుంది. ఆ లక్షణం లేనప్పుడు స్త్రీ స్త్రీ కాదు. దేవుని పనిలో తన భర్త ఉండాలి. దేవుని పనిలో ఉన్న తన భర్తకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేదే స్త్రీ అంటే. పిల్లలంటే నిజంగా దేవుని పనిలో ఉన్న తల్లిదండ్రులకు సహకరించేవారు పిల్లలు. కుటుంబం వంటిదండి. కుటుంబము అనగానే కుటుంబం అంతా, ఏ కుటుంబం అంతా దేవుని కార్యక్రమాలను నిమగ్నమవుతుందో అదే మంచి కుటుంబం. అదే మంచి కుటుంబం, అదే దేవుడు కోరుకున్న కుటుంబం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటేనండి, మనం అంతా కూడా ఈ భూమి మీదకి వచ్చిందే దేవుని పని జరిగించటానికి. దేవుడు మనకు జన్మనిచ్చిందే ఆయన పనుల మీద మనం ఉండటానికి. మనమంతా దేవుని సేవలో ఉండవలసిన వారు. మరి దేవుని సేవలో ఉండవలసిన వారు ఎందుకు దేవుని సేవ అంటే ఇష్టపడటం లేదు? ఎందుకు దేవుని సేవను జరిగించటం లేదు? కారణం, దేవుని సేవ అనగానే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు దేవుని సేవలో రాబడి లేకపోవటం, దేవుని సేవలో జీతాలు లేకపోవటం, దేవుని సేవలో బ్రతుకు తెరువు కష్టమవటం, దేవుని సేవలో ఆరోగ్యం సరిగా ఉండకపోవటం, దేవుని సేవలో ఉన్నవారికి సరిగా ఇల్లు లేకపోవటం, దేవుని సేవలో ఉన్నవారికి ఇవి ఏవి లోక సంబంధమైన శరీర సంబంధమైనవి ఏవి వారికి ఉండకపోవటం, దీన్ని బట్టి దేవుని సేవకు ఎవరు ఇష్టపడరండి. కానీ ఇప్పుడే మన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఈ భూమి మీద నీకు లేకపోయినా, ఇవన్నీ కూడా ఈ శరీర అవసరాలు ఈ భూమి మీద నీకు తీరకపోయినను, ఆ తర్వాత ఇవి ఏవి అవసరం లేని ఒక మహోన్నతమైన లోకం నీకు ఆహ్వానం పలుకుతుంది. అదే పరలోకం అంటే, అదే పరలోకం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద పుట్టాం గనక తప్పనిసరిగా ఏదో ఒక రోజున చావాలన్న సంగతి మనకు తెలుసు. ఇది కేవలం మన విషయంలోనే కాదు, ఈ ప్రపంచంలో పుట్టిన వారు ఎవరైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా, ఎంతటి వారైనా, ఏదో ఒక రోజున కన్న వారికి, కట్టుకున్న వారికి, కుటుంబానికి, ఉన్న ఊరికి, ఉన్న ఈ లోకానికి శాశ్వతంగా దూరం కావాల్సిన పరిస్థితి చావు పేరుతో మనకు ఉందన్న సంగతి మనకు తెలుసు. వెళ్ళిపోవలసిందే, అందరూ మరణించవలసిందే. కానీ మరణించిన తర్వాత ఒక మహాజీవితం, మరణించిన తర్వాత ఒక మంచి జీవితం అన్నది రావాలి అని ఒకవేళ అనుకుంటే, ఈ బ్రతుకులో, ఈ భూమి మీద నువ్వు బ్రతుకుండగానే నీ జీవితం అన్నది దేవుని సేవలో ఉండాలన్నట్టుగా మనకు అర్థమవుతుందండి.
అదే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 మీరు చూడగలిగితే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము అన్నాడు. చూసారండి, వారు వాస్తవమైన జీవము, వాస్తవమైన జీవం అంటే వాస్తవమైన జీవం అంటున్నాడంటే అవాస్తవమైన జీవం అనేది కూడా మరొకటి ఉందని అర్థం. ఇంతకీ వాస్తవమైన జీవం ఏంటి, అవాస్తవమైన జీవం ఏంటంటే ఇప్పుడు మనకున్న ఈ జీవితం జీవితం కాదండి. తెలుసంటే ఇప్పుడు మనకున్న ఈ జీవితం, ఈ జీవితం జీవితం కాదు. మరి ఏదండి అసలు జీవితం, ఏదండి వాస్తవమైన జీవం అంటే ఈ జీవితాన్ని పోగొట్టుకుంటే వచ్చేది వాస్తవమైన జీవం అంటే. రియల్ లైఫ్ అని ఒకటి ఉంటుంది, రియల్ లైఫ్ అని ఒకటి ఉంటుందండి, మీకు తెలుసు. రియల్ లైఫ్ అంటే 2.5 గంటలు తెర మీద కనిపించేది, అందులో హీరో, అందులో హీరోయిన్, అందులో నటులు. అది ఒరిజినల్ కాదు, అదంతా అదంతా సెట్టింగ్, అదంతా డూప్ అన్న సంగతి మీకు తెలుసు. ఆ 2.5 గంటలు నటించే ముందు, కెమెరా ముందు నటించే ముందు వారు ఆయా వేషాలలో కెమెరా ముందుకు వచ్చి వాళ్ళ పాత్ర అయిపోయిన వెంటనే మరలా మేకప్ అంతా తీసేస్తారు, మళ్ళీ ఒరిజినల్గా రియల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. అంటే మనకు స్క్రీన్ మీద కనిపించేదంతా కూడా అది రియల్ కాదు, అంత రియల్ అన్నమాట. ఇది ఎంత నిజమో ఇప్పుడు మనకున్నది కూడా, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా రియల్ లైఫ్ అన్నమాట ఇదంతా కూడా. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రియల్ లైఫ్ను మనుషులంతా ఏమనుకుంటున్నారంటే ఇదే రియల్ లైఫ్ అనుకుంటున్నారు. అందుకోసమే ఇదే రియల్ లైఫ్ అనుకోవటం వలన దీని తర్వాత రాబోయే అసలు జీవితాన్ని గురించిన ఆలోచనలే మనుషుల మెదడులో లేకుండా పోయాయండి. అందుకే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అన్నాడంటే, తమ కొరకు మంచి పునాది వేసుకుంటున్నట్టుగా కనబడుతుంది. చూసారా, రాబోయే కాలం అనగానే ఇక్కడ మనకున్న కాలాల గురించి మాట్లాడటం లేదు. రాబోయే కాలం అనగా నీ చావు తర్వాత నీకుండే కాలం, నీ చావు తర్వాత రాబోయే కాలం, నీ మరణం తర్వాత రాబోయే కాలం మంచిగా ఉండాలా? ఆ రోజులు బాగుండాలనుకుంటున్నారా? ఆ బ్రతుకు బాగుండాలనుకుంటున్నారా? ఆ జీవితం మంచిగా ఉండాలని మీరు ఆశపడుతున్నారా? అయితే ఇక్కడ దానికి ఏం చేయాలట? మంచి పునాది వేసుకోవాలట, మంచి పునాది వేసుకోవాలట. అంతే కదండి, ఇల్లు మంచిగా ఉండాలి, నిలబడాలి చాలా కాలం అంటే పునాది సరిగా ఉండాలి. పునాది సరిగా వేసుకుంటే ఆ తర్వాత ఇల్లు ఎంత ఎత్తు నువ్వు మనం లేపినా ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఉంటుంది. అసలు పునాది సరిగా లేదనుకోండి, ఆ తర్వాత వర్షం వచ్చిన ప్రాబ్లమే, తుఫాన్ వచ్చిన ప్రాబ్లమే, ఏమండి గాలి వచ్చిన ప్రాబ్లం, పెనుగాలి వచ్చిన ప్రాబ్లమే, అన్ని సమస్యలే. కారణం పునాది సరిగా లేదు కదా, పునాది సరిగా లేదు. అందుకే రాబోవు కాలమునకు ఇప్పుడే మంచి పునాది వేసుకోవాలి అన్నాడు. అంటే ఎవరైతే దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తూ, ఎవరైతే దేవుడి కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూపిస్తూ, ఎవరైతే దేవుడి సేవను జరిగించాలన్న ఆతృతతో రగిలిపోతుంటారో వారందరూ కూడా లోకం దృష్టికి పిచ్చివారు కావచ్చు, లోకం దృష్టికి వెర్రివారుగా కనిపించవచ్చు, కానీ వీరంతా రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుంటున్నవారు, మంచి పునాది వేసుకుంటున్నవారు. ఈ లోకంలో చావుకు ముందున్న భవిష్యత్తు కోసం మంచి పునాది వేసుకుంటున్న వారిని దేవుడు ఏమంటాడు తెలుసా అండి? వెర్రివాడు అంటాడు. మీకు తెలుసు కదండి ధనవంతుడు గురించిన సందర్భం, మీకు తెలుసు కదా ధనవంతుడు ఏమనుకుంటున్నాడట? నా ప్రాణమా, అనేక సంవత్సరాల కొరకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది, కనుక తిను త్రాగు సంతోషించుమని చెప్పుకుందును అని అనుకున్నాడు. ఇంతలోనే దేవుడు అన్నాడు ఏమని, ఒరి వెర్రివాడా అన్నాడు. చూసారా, అంటే ఈ లోకంలో మంచిగా బ్రతకాలని మంచి పునాది వేసుకుంటున్న వాడు దేవుడి దృష్టికి ఏమవుతాడు? వెర్రివాడు.
రాబోయే చావు తర్వాత రాబోయే కాలానికి మంచి పునాది వేసుకునేవాడు దేవుని లోకం దృష్టికి ఏమవుతాడు? వెర్రివాడు అవుతాడు. నీకు అర్థమైందా? ఈ రీల్ లైఫ్లో మంచి లైఫ్ కోసం అని పునాది వేసుకుంటున్న వాడు దేవుడి దృష్టికి వెర్రివాడు, రియల్ లైఫ్ కోసం ఈ లైఫ్లో పునాది వేసుకుంటున్న వాడు దేవుడి దృష్టికి గొప్పవాడు, లోకం దృష్టికి వెర్రివాడు. యేసుక్రీస్తు ఉన్నారు. యేసుక్రీస్తుని ఏమన్నారు మీకు తెలుసంటే, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనకు లాంటి శరీరముతో ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుల వారు తండ్రి పనిలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు, దేవుని సేవలో ఉన్నాడు. అలా తండ్రి పనిలో దేవుని సేవలో ఉన్న మహానుభావుణ్ణి ఈ లోకం ఎలా మాట్లాడిందో మీకు తెలుసు. ఈ లోకం ఆయన సరిగా పట్టించుకోలేదండి. ఈ లోకం ఎవరు కూడా ఆయన్ని గౌరవించినట్టుగా మనకు అనిపించడం లేదండి. ఎంత చిన్న చూపు చూశారో తెలుసండి ఆయన, ఎంత హేళన చేశారో తెలుసా, ఎంత అవహేళనగా మాట్లాడుకున్నారు యేసుక్రీస్తు గురించి. యేసును చూసి అంటున్నారు, ఈయన వడ్లవాణి కుమారుడు కాడా అని మాట్లాడుతున్నారండి పెద్దలు అక్కడ ఊర్లో ఉన్నవాళ్ళు. ఈయన వడ్లవాణి కుమారుడు కాడా అన్నారు. ఇక సమాజంలోకి వెళ్ళిపోతే ఇతను మద్యపాని అన్నారు, త్రాగుబోతు అన్నారు యేసుక్రీస్తును. అంతేకాదు తిండిబోతు అని మాట్లాడుతున్నారు, మతి చెలించిన వాడు అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు, దయ్యములకు అధిపతి అన్నారు, పాపుల స్నేహితుడు అన్నారు. ఎన్ని మాటలు అన్నారండి యేసుక్రీస్తును. ఇవన్నీ యేసుక్రీస్తును అన్న మాటలండి. అలా ఇవన్నీ ఆయన అంటున్నారని ఇవన్నీ నిజాలని మీరు అనుకుంటున్నారా? లేదండి, లేదు. అంటే దేవుని సేవలో తండ్రి పనిలో ఉన్నవాడికి ఈ లోకం ఎలా చూస్తుందో ఎలా మాట్లాడుతుందో అనటానికి ఈ మాటలు మీకు అల్ల ముందు పెట్టాను. మిమ్మల్ని కూడా లోకం అలానే మాట్లాడుతుంది మీరు బయటికి వెళ్ళిన తర్వాత. ఈ 10 రోజులు దేవుని మహాజ్ఞానాన్ని మీరు విని నేర్చుకున్న తర్వాత ఈ మహాజ్ఞానాన్ని మీరు మీ ప్రాంతంలో మీ చుట్టూ పరిసర ప్రాంతాలలో పరిసర గ్రామాలకు మీరు తీసుకొని వెళుతున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న సమాజం కూడా మిమ్మల్ని ఇలానే అంటుంది. ఇంకేమంటే తెలుసు అండి, వీడికి పిచ్చి పట్టిందండి అంటుంటారు. వీడికి పిచ్చి ఎక్కువైపోయిందండి, వీడికి బైబిల్ పిచ్చి పట్టిందండి, దేవుడు పిచ్చి పట్టిందండి, మాట్లాడితే దేవుడు అంటున్నాడండి, లేస్తే దేవుడు అంటున్నాడండి, లేస్తే దేవుడు పని అంటున్నాడండి. ఇది తప్ప వీడికి వేరే లోకం ఏమీ తెలియనట్టుగా ఉంటుంది లేదండి. అంటే వీడు ఈ మత్స్యకాలంలో వెళ్ళాడండి, 10 రోజులు అక్కడ ఉన్నాడండి, పిచ్చెక్కించుకొని వచ్చేసాడండి. అంటే మీరు వెళ్ళిన తర్వాత లోకం మీ గురించి అనే మాట ఇవే. ఎందుకంటే యేసునే అన్నది మిమ్మల్ని అన్నదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? యేసంతటి మహానుభావం ఉన్న ఈ లోకం అలా మాట్లాడుకున్నప్పుడు మనలను కూడా ఈ లోకం అంటుందండి. ఈ లోకం అంటుంది. అవన్నీ అంటున్నప్పుడు నిజంగా మనం చాలా ధన్యులం అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు కదండి మత్తయి వార్తలో, మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. చూసారా, మీరు ధన్యులు అన్నాడు. మీరు ధన్యులు అంటే మీరు అదృష్టవంతులు. ఎప్పుడు? యేసుక్రీస్తు కోసం మీరు అవమానించబడుతున్నప్పుడు, ఆయన నిమిత్తం మీరు హేళన చేయబడుతున్నప్పుడు, ఆయన నిమిత్తం మీరు లోకం దృష్టిలో వెర్రివారుగా మీరు పిలువబడుతున్నప్పుడు మీరట మీరు ధన్యులు అన్నాడండి. అంటే దేవుని సేవలో, దేవుని పనుల్లో, దేవుని కార్యక్రమాలలో మునిగిన మిమ్ములను ఈ లోకం చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఏమంటున్నాడు ఆయన? మీరు ధన్యులు అన్నాడు. అంటే దేవుని సేవలో, దేవుని పనుల్లో ఉంటున్నప్పుడు వచ్చే అవమానాలు, వచ్చే ఈ నిందలు అన్నిటిని బట్టి మనం ఏమవుతున్నామన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. అమ్మో ధన్యులు, ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు అన్న సంగతి మీకు అర్థం అవ్వాలి. ఆశీర్వదింపబడిన వారు అని ఒకనాడు గాబ్రియేల దూత మరీతో చెప్పిన మాట అదే, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. ఏముందండి ఆవిడకు లోకంలో ఎక్కడుందండి సుఖం? ఎక్కడుందండి? ఆఖరికి భర్తగా పిలువబడిన యోసేపే ఆవిడను అనుమానించిన వేళ ఆవిడ తన మనసులో పడిన వేదన, రోదన ఎంతగా ఉండుంటుందో ఒక్కసారి మీరు ఊహించండి.
అంటే ఒక్కసారి క్రీస్తును కన్నందుకు, క్రీస్తును ధరించుకున్న, క్రీస్తు కొరకు వెళతన్న, క్రీస్తుల గురించి ప్రకటిస్తున్న మన పరిస్థితి ఈ సమాజంలో ఈ లోకంలో ఎలా ఉంటుందో, అలా ఈ లోకంలో నిందల పాలవుతున్నప్పుడు, అవమాన పాలవుతున్నప్పుడు మనం ఏమనుకోవాలట? మనం ధన్యులం అవుతున్నామన్న సంగతి మీకు అర్థమవ్వాలి. అవమానాలకే ధన్యులమైతే, హేళన చేయబడితేనే ధన్యులమైతే, ఏమంటే ఆ సేవలోనే మనం చచ్చిపోతానండి. ఏమంటే మన అదృష్టవంతులమా కామా చెప్పండి. అవమానానికే ఏమన్నాడు? మీరు ధన్యులు అన్నాడు. మీ గురించి చెడ్డగా మాట్లాడితేనే ఏమన్నాడు? మీరు అదృష్టవంతులు అన్నాడు. దేవుని కోసం నిందలు భరించింది, దేవుని కోసం అవమానాలకు మీరు లోనైతేనే మీరు ధన్యులు అన్నప్పుడు, ఆ దేవుని కోసం మీరు చచ్చిపోతే, ఆ దేవుని సేవలు మీరు మరణిస్తే అది శాపం అవుతుందంటారా చెప్పండి? అది మహావరం అండి, మహావరం. అందుకే చూడండి తర్వాత మాట్లాడున్నాడు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగునా వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా ఏం చేశారు? హింసించారు. ప్రవక్తలు అంటే ఎవరు? ప్రభు పక్షాన నిలబడిన వారు, ప్రభు కొరకు నిలవబడిన వారు. అనగా ప్రభు కొరకు నిలబడిన, ప్రభు పక్షాన నిలబడిన, ప్రభు మాటలు ప్రకటించిన ప్రవక్తలకు కూడా ఏం తప్పలేదట? హింసలు తప్పలేదట, హింసలు తప్పలేదు. ఇలాంటివన్నీ మీ జీవితంలో జరుగుతున్నప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, కురింగిపోకూడదు, బాధపడిపోకూడదు. ఆనందించండి అంటున్నాడు, సంతోషించండి అన్నాడండి. కారణం పాత నిబంధన ప్రవక్తలలో కూడా అందరి జీవితాలలో జరిగింది ఇదేనండి. మత్తయి సువార్త 23:37, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. అవును, ఇక్కడ మీకు బాగా అర్థమవ్వాలి. ఎందుకంటే దేవుని సేవలో చచ్చిపోతే శాపం అనుకుంటున్న లోకం అండి ఇది. దేవుని సేవలో ఉన్నవాడికి కష్టం రాగానే, దేవుని సేవలో ఉన్నవాడికి బాధ రాగానే, దేవుడు సేవలో ఉన్నవాడు చచ్చిపోగానే ఈ లోకం అన్యాయంగా మాట్లాడుతున్న మాట, ఏం సేవ అండి వాడు చేసిన సేవ? ఒకవేళ నిజమైతే, వాడు నిజంగా దేవుని పనిలోనే ఉంటే, దేవుడు సేవలోనే ఉంటే, ఎందుకంటే వాడికి ఆ చావు, ఎందుకంటే వాడు అలా చచ్చిపోయాడు, ఎందుకంటే వాడికి అంత కష్టం వచ్చింది అని ఈ లోకం ఈ మాటలు అంటున్నప్పుడు, ఆ మాటలు వింటున్న మీరు ఎక్కడ మరలా బలహీన పడిపోతారేమోనని ఈ పాఠాన్ని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడిపోయిందంటే. ఎందుకంటే పూర్వము నుండి కూడా మీరు చూడగలిగితే ప్రవక్తలు దేవుడు పంపగా వచ్చిన వారు, వారి ముగింపు, వారి మరణం ఎలా జరిగిందో తెలుసా? సహజ మరణం కాదండి, వాళ్ళంతా కూడా హతసాక్షులుగా మనకు కనబడుతున్నారు, చంపబడిన వారిగా కనబడుతున్నారండి వాళ్ళందరూ కూడా. అంటే అంత భయంకరంగా దేవుణ్ణి నమ్మినందుకు, నమ్మిన దేవుణ్ణి ప్రకటించినందుకు, ఆయన పక్షాన నిలవబడినందుకు వారికి వచ్చిన చావు మీరు చదువుకుంటున్నారు ఇప్పుడు. అందుకే దేవుణ్ణి నమ్మటం, నమ్మిన దేవుణ్ణి ప్రకటించటం ఏదైతే ఉందో, మనం నమ్మిన దేవుణ్ణి, అది అంత సులువైనది కాదండి. అందుకే బాప్తిస్మం తీసుకున్నప్పుడు అడుగుతారండి, మరి మిమ్మల్ని అడిగారో లేదో తెలియదు, ఇంకో ఈ రోజు నుంచి నువ్వు బాప్తిస్మం, ఈరోజు బాప్తిస్మం తీసుకుంటున్నావు, ఈ రోజు నుంచి క్రైస్తవుడు అవుతున్నావు, మరి ఈ రోజు నుంచి క్రైస్తవుడు అయిన తర్వాత నీకు అన్ని కలిసి వస్తాయని మనం చెప్పమండి. ఈరోజు నీకు కష్టాలుండవు, బాధలుండవు, శ్రమలుండవు అని ఒకవేళ చెప్పేవారిని ముంచితే మీరు నిండా మునిగినట్టే. అలా చెప్పకూడదు. మరేంటి క్రైస్తవుడు అయితేనే ఏముందన్నాడు ఆయన పేతురు గారు? క్రైస్తవుడైనందుకు బాధ అన్నాడు 1 పేతురు 4:16. క్రైస్తవుడు అవుతున్నావు అంటే ఈ రోజు నుంచి నీకు ఏం ప్రారంభమవుతున్నాయి? శ్రమలు ప్రారంభమవుతున్నాయి. అందులో క్రైస్తవుడు అయితేనే శ్రమ, క్రైస్తవుడైన నీవు బైబిల్ పట్టుకుని సమాజంలోకి వెళ్ళి నువ్వు ప్రకటిస్తున్నావు అంటే అవసరమైతే నీ ప్రాణం కూడా పోవచ్చు. కనుక ఈరోజు బాప్తిస్మం తీసుకొని క్రైస్తవుడుగా మారుతున్నావు గనక ఈ రోజు నుంచి నీకు కష్టకాలం ప్రారంభమైంది, ఈ రోజు నుంచి నీకు శ్రమలు ప్రారంభమవుతున్నాయి, ఈ రోజు నుంచి నీకు బాధలు ప్రారంభమవుతున్నాయి, ఈ రోజు నుంచి నీకు వేదన ప్రారంభమవుతుంది, కారణం ఏంటంటే నీవు నమ్మిన క్రీస్తు కూడా ఈ భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన కూడా ఏ రోజు సుఖపడిన దాఖలాలు లేవు, ఆయన కూడా ఏ రోజు ఆనందపడిన సందర్భాలు ఏమీ లేవండి.
మరి ఆయన ఎలా బ్రతికాడో ఒకసారి మీరు చూడగలిగితే మరలా బ్రిపత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసు శరీరధారి అయి ఉన్న దినములలో ఏమంటే ఎన్ని దినాలు ఉన్నాడండి ఆయన శరీరంతో? 33.5 సంవత్సరాలండి. అంటే శరీరముతో ఉన్న దినాలు అనగా ఈ 33.5 సంవత్సరాలలో ఒక మాటలో చెప్పాలంటే ఆయన బ్రతుకంతా, ఆయన జీవితం అంతా అని అర్థం. ఆయన బ్రతుకంతా, ఆయన జీవితం అంతా మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అన్నాడంటే, బ్రతుకంతా కన్నీళ్ళు, బ్రతుకంతా రోదన. అంటే క్రీస్తు, నువ్వు నమ్మిన, నువ్వు ధరించుకున్న క్రీస్తు తన బ్రతుకంతా రోదించాడు, తన బ్రతుకంతా కన్నీళ్ళు కార్చాడు. మరి ఆయన్ని నమ్ముకున్న నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన నమ్ముకున్న నీ జీవితం ఎలా ఉంటుంది? నీ బ్రతుకు, నీ జీవితం కూడా అలానే ఉండబోతుందని ముందుగానే దేవుడు చెప్పకనే చెప్పాడు. క్రైస్తవుడు అయ్యావంటే నీ కూడా ఏం ప్రారంభమవుతున్నాయి? కన్నీళ్ళు ప్రారంభమవుతాయి. అలానే అందరికీ కాదండి, అందరికీ కాదు. క్రైస్తవుడు అయిపోయి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఏం కష్టం ఉంటుంది? క్రైస్తవుడుగా మారిన తర్వాత నీ వ్యాపారం నువ్వు చేసుకుంటుంటుంటే నీకేం బాధ ఉంటుంది? క్రైస్తవుడు అయిన తర్వాత నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకేం బాధ ఉంటుంది? కాదు. క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు నమ్మిన క్రీస్తుని గురించి ప్రకటించటానికి బయలుదేరితే అప్పుడుంటాయి అన్నమాట ఇవన్నీ. అంతేగాని క్రీస్తు నమ్ముకున్నాను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను హాయిగా ఉంటుంది, క్రీస్తు నమ్ముకున్నావు వ్యాపారం చేసుకుంటున్నావు, క్రీస్తు నమ్ముకుంటున్నావు పంట పండించుకుంటున్నావు, క్రీస్తు నమ్ముకుంటున్నావు నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటున్నావు, అటువంటప్పుడు ఏముంటుంది? ఏముండదు. అప్పుడు హ్యాపీగానే ఉంటుంది, అప్పుడు ఆనందంగానే ఉంటుంది. మరి ఎప్పుడు తెలుసా ఈ బాధ, ఈ కష్టం? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నాడంటే. అందరూ అన్నాడండి, అందరూ అన్నాడు. అందరూ అంటే నమ్మిన వారందరనా? కాదట. ఎవరు మాత్రమేనట? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరూ. సద్భక్తి అంటే ఏంటండి? సత్య సంబంధమైన భక్తి. సత్య సంబంధమైన భక్తి అనగా వాక్య ప్రకారమైన భక్తి. అంటే నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకాలని అనుకుంటున్నప్పుడు, వాక్య ప్రకారంగా నువ్వు ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు తప్పనిసరిగా నీకేముంటుందన్నాడు? హింస. నీకు లేదంటే నీ భక్తి సరిగా లేదని అర్థం. నీ భక్తి సరిగా లేదు, నీ భక్తి వాక్యానుసారమైనది కాదు, నీ భక్తి వాక్య సంబంధమైన భక్తి కాదన్న విషయం నీకు అర్థమవ్వాలి. కాదనమాట. అందుకే ప్రారంభం నుంచి చెప్పుకొచ్చాడండి యేసుక్రీస్తు, యెరూషలేమా యెరూషలేమా అని ప్రారంభం నుంచి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త, మరలా మత్తయి వ్రాసిన సువార్త 23వ అధ్యాయం 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, రాళ్లతో కొట్టుచు ఉండుదానా. అంటే ప్రవక్తలను చంపింది, దేవుడు పంపగా వచ్చిన వారిని అందరినీ ఎలాట? రాళ్లతో కొట్టుచు ఉండుదానా. అనగా దేవుడు పంపగా వచ్చిన ప్రవక్తలను ఈ లోకం చంపింది. ఎంత భయంకరంగా చంపేశారంటే రాళ్లతో కొట్టి మరీ చంపేశారండి, రాళ్లతో కొట్టి మరీ చంపేశారు. అంటే దేవుని పనిలో ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో అనటానికి, దేవుని సేవలో ఉన్న దేవుని సేవకుడికి, నిజమైన సేవకుడికి ఎన్ని అవమానాలు ఉంటాయి, ఎన్ని రాళ్ళ దెబ్బలు ఉంటాయో అన్న సంగతి మనం ఆలోచించగలిగితే, బైబిల్లో వ్రాయబడిన ఈ మాటను బట్టి చాలా కష్టంతో కూడుకున్నది దేవుని సేవన సంగతి మనకు అర్థమవుతుంది. నిజమండి, చాలా కష్టంతో కూడుకున్నదండి. బార్డర్లో ఉన్న మిలిటరీలో ఉన్నవాళ్ళు ఏమండి, వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతాయో వాళ్ళకి తెలియదండి. వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు, ఏ క్షణాన్ని యుద్ధం వస్తుందో తెలియదు, ఏ క్షణాన్ని వీళ్ళు యుద్ధానికి వెళతారో తెలియదు. వెళితే ఆ క్షణంలో ఎటువైపు నుంచి ఏ ఆయుధం వస్తుందో,
ఎక్కడ వీళ్ళ ప్రాణాలు బలుకుంటుందో తెలియని పరిస్థితి అండి. యుద్ధంలో అడుగు పెడుతున్నారంటే ప్రాణాలు తెగించి వెళ్ళిపోతున్నారన్నమాట. ప్రాణం పోయినా పర్వాలేదు అన్న నిర్ణయంతో వాళ్ళు యుద్ధ రంగంలోకి అడుగు పెడుతున్నారంటే. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని సేవ కూడా అంతేనండి. ఏ క్షణాన ఎవరు అడ్డొచ్చినా, ఏ క్షణాన ఎవరు ఎదురు నిలిచినా, వాళ్ళకి భయపడే వారిగా కాక, వారిని చూసి బెదిరిపోయేవారుగా కాక, అవసరమైతే ప్రాణాలను కూడా ఎదురు పెట్టి ఎవరు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళేవాడే దేవుని సేవకుడు. ఒకవేళ అలా వెళుతున్న ఆ సమయంలో ప్రాణం పోయినా అది నిజంగా దేవుని కోసం, అది వీరమరణమే అవుతుందండి. యేషల గారు ఎప్పుడు చెప్తుంటారండి సభల్లో, ఎప్పుడు చెప్తుంటారు, నిజంగా నా ప్రాణం అంటూ ఒకవేళ పోతే, అది ఇలా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా నా ప్రాణం పోతే అది నాకు చాలా మేలు అన్నమాట. నిజంగా నా ప్రాణం అన్నది దేవుని సేవలో ఉంటున్న ఈ సమయంలో నా ప్రాణం పోవాలని, నా ప్రాణం తీసుకోవాలని ఆ కన్న తండ్రిని ఎప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను అంటున్నారండి. ఎప్పుడు అదే మాట అంటుంటారండి. కారణం, నిజంగా దేవుని సేవలో మరణించిన లేదా వచ్చిన మరణం అన్నది అది నిజంగా సామాన్యమైనది కాదండి. మనం కూడా చచ్చిపోతాం కదండి, మనం కూడా కోరుకోవాలని దేవుణ్ణి. తండ్రి, నీ సేవలో ఉండగా రావాలి తండ్రి చావు, నీ పనిలో ఉండగా రావాలి తండ్రి మరణం, నీ పని కొరకు వెళ్తుండగా రావాలి తండ్రి పిలుపు. నిజంగా మంచి చావు అంటుంటారు, మంచి చావు అంటే శుక్రవారం చచ్చిపోతే మంచి చావు అంట, అప్పుడంటే పరలోక ద్వారాలు తెరుచుకుంటాయట, అప్పుడు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారట. అంత పిచ్చి మాట్లాడి ఇవన్నీ, అంత పిచ్చి మాటలు. అమృత గడియలట, ఆ గడిలో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారట అమృతం తాగడానికి. తప్పండి అది. నిజంగా మంచి చావు అంటే ఏంటో తెలుసా అండి, దేవుని సేవలో దేవుని కొరకు చచ్చిపోతే నిజంగా ఆ చావు, అట్టి చావు చాలా మంచి చావు అండది. అట్టి మరణం చాలా మంచి మరణం అండది. దేశం కోసం చచ్చిపోగానే ఎన్ని మాటలు అంటుంటుందో వాళ్ళ కోసం అండి లోకం, పత్రిక వాళ్ళు కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి, ఏమంటే దేశం కానివ్వండి, వాళ్ళ గురించి ఎంత గొప్పగా రాస్తుంటుందండి. వీరమరణం అని మాట్లాడుతుంటుందండి వాళ్ళని. ఎవరి యుద్ధంలో చచ్చిపోయారండి, దేశం కోసం చచ్చిపోయారండి, దేశం కోసం యుద్ధ రంగంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసి ఆఖరికి ప్రాణం పోగొట్టుకున్న వీర సైనికుడు అని చెప్పి పరమ వీర చక్రనో, అశోక చక్రనో, ఇంక ఏదేదో అవార్డులు ఇచ్చేస్తుంటారు. ఏ పోయిన తర్వాత, వాడు పోయిన తర్వాత కాబట్టి ఒక దేశం కోసం ప్రాణం పెట్టిన వాడిని దేశం ఇంతగా గౌరవిస్తుంది పోయిన తర్వాత. నిజంగా దేవుని కోసం నువ్వు చచ్చిపోతే దేవుడు మర్చిపోతాడా? లేదండి. మీకు అర్థం కావడం మంచి ఎగ్జాంపుల్ అండి లాజర్ గారు, మీకు తెలుసు కదండి. ఎవరు ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయనకి ఎలాంటి అతిథి సత్కార్యాలు జరిగాయో పరదేశంలో మీకు తెలుసండి. ఇక లాజర్ ప్రాణం పోగొట్టుకున్నాడు, ఆయన తీసుకెళ్ళడానికి దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతలు వచ్చేసారటండి. దేవదూతలు పంపించేశాడు, వెళ్ళండి ఏం చేస్తున్నారు, నా కుమారుడు లాజర్ వచ్చేస్తున్నాడు అనగానే దేవదూతలు పరుగు పరుగున లాజర్ దగ్గరకు వచ్చి లాజర్ను తీసుకొని పరదేశికి వెళ్ళిపోగానే పరదేశంలో వాతావరణం అంతా వేడెక్కిపోయిందండి. అంత కోలాహలంగా ఉంది పరదేశంలో. ఎందుకు? దేవుని కొరకు ఒక వీర మరణాన్ని పొంది వస్తున్న ఒక మహావ్యక్తిగా లాజర్ గారిని చూస్తున్నారండి. అక్కడ లాజర్ గారు పరదేశంలో అడుగు పెట్టిన మరుక్షణమే అబ్రహాము ఆనందాన్ని తట్టుకోలేకపోయాడండి, ఆపుకోలేకపోయాడండి. వెంటనే లాజర్ గారిని ఎత్తుకున్నట్టుగా, తన రొమ్మున చేర్చుకున్నట్టుగా మీరు ఆ మాటలు మీరు చూస్తుంటారండి. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడను అన్న మాట మీరు చూస్తుంటారు అక్కడ. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడను. నిజంగండి, అబ్రహాము గారు రొమ్మున ఉంటే ఎవరుండాలండి? ఇస్సాకు ఉండాలి కదా, ఎందుకంటే ఆయన కొడుకు. అబ్రహాము రొమ్మున ఎవరుండాలి? ఇస్సాకు ఉండాలి. ఒకవేళ ఇస్సాకు అప్పటి వరకు ఒకవేళ ఉన్నా, ఇప్పుడు ఇస్సాకును దించి ఇప్పుడు ఎవరిని ఎత్తుకుంటున్నాడు? లాజర్ని ఎత్తుకున్నాడు. ఎందుకు? భూమి మీద దేవుడు కొరకు ప్రాణం పెట్టి వస్తున్నాడు, భూమి మీద దేవుడు కొరకు మరణించి వస్తున్నాడు. కనుక ఇతన్ని ఎత్తుకోవాలి, ఇతన్ని ఎత్తుకోవాలి, ఇతని హక్కును చేర్చుకోవాలి, ఇతన్ని రొమ్మును పెట్టుకోవాలి అని అబ్రహాము గారు అనుకున్నారండి. ధనవంతో చచ్చిపోయాడండి, వాడి కోసం వాడిని వచ్చారండి తీసుకెళ్ళడానికి. అసలు ఎవరు రారండి? ఎవరు రారు? ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటేనండి అతన్ని రిసీవ్ చేసేవాడికి ఎంతమంది వస్తుంటారు? ఎందుకంటే ముఖ్యమంత్రి కనుక.
మనం అదే ట్రైన్ దిగాం అనుకోండి, మన కోసం ఎవరు రారు, మనం వెళ్ళాలి. ఎందుకు మన విఐపి పర్సన్స్ కాదు కదా మనుషులకు, వీళ్ళకు లోకానికి. ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఎంత ఎస్కాట్ ఉంటుంది, ఎంతమంది వస్తారో ఆ పార్టీ వాళ్ళు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, వీళ్ళంతా రావాల్సిందే. ఆయనకు స్వాగతం చెబుతూ దండలు వేసుకుంటూ మరి ఆయన కోసం మరి జేజేలు కొట్టుకుంటూ వాహనం ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతుంటారండి ఒక నాయకుడు. ఒక నాయకుడు అదే ఐదేళ్ళ వరకు, ఆ తర్వాత మళ్ళీ ఆయన పక్కన నుంచి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు. అధికారంలో ఉన్నంత వరకే అది కూడా. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుని సేవకుడుగా దేవుని సేవలో నీ ప్రాణాన్ని ఒకవేళ నువ్వు పెట్టగలిగితే ఒకనాడు లాజరుకు జరిగిన సత్కార్యాలు నీకు జరుగుతాయి. అంటే దేవుని సేవలో మరణం శాపంగా కాదు, దాన్ని ఒక వరంగా భావించుకోవాలి. ఒకసారి స్టెఫెన్ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే, ఈ సమయంలో స్టెఫెన్ సందర్భాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూడగలిగితేనండి, ఏమంటే స్టెఫెన్ గారి ప్రసంగం అండి, కాబట్టి సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేశాడండి ఇక్కడ స్టెఫెన్ గారు. ఒక సుదీర్ఘమైన ప్రసంగం ఎక్కడి నుంచి ప్రారంభించాడు తెలుసా అండి? ఇక్కడ ప్రసంగాన్ని స్టెఫెన్ గారు అబ్రహాము కా నుంచి ప్రారంభించాడండి ప్రసంగం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అతని గర్భాన పుట్టిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మరలా ఐగుప్తుకి వెళ్ళిపోవటం, కరువు వచ్చిందని వాళ్ళంతా అక్కడ స్థిరపడిపోవటం, ఆ తర్వాత వారిలో నుంచి మరలా వాళ్ళ సంఖ్య అంతా కూడా విస్తరించిపోవడం, ఇస్రాయల్ సంఖ్య, వారిలో నుంచి మోషే రావటం, ఆ మోషే మరలా వీళ్ళందరినీ కూడా పరో ఎదుటకు వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా విడిపించటం, వారిలో నుంచి యేసుక్రీస్తు రావటం, ఆ యేసుక్రీస్తుని వీళ్ళందరూ కూడా చంపటం. ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే అబ్రహాము నుంచి ప్రారంభించాడండి. అలా ప్రారంభించి ఏమంటే 53వ వచనం వరకు కంటిన్యూషన్గా ఇక్కడ మరి స్టెఫెన్ గారు ప్రసంగించినట్టుగా మనం చూస్తుంటాం. 7వ అధ్యాయం 53వ వచనం వరకు అండి. ఇక 53కు రాగానే ఇక ఈయన ప్రసంగం అయిపోయింది. ఈయన ప్రసంగం అయిపోయిన వెంటనే ఇక అప్పటి వరకు ఓపికతో విని ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఎలా మారిపోయారో ఆ ప్రసంగానికి, వారు ఎలా రియాక్ట్ అవుతున్నారో మీరు చూడగలిగితే ఇక్కడ. వారి మాటలు విని కోపముతో మండిపడి, చూడండి, వారి మాటలు విని కోపముతో మండిపడి అన్నారు. చూసారు, మంట పెట్టినట్టుగా అయిపోయిందటండి. ఎవరికి? ప్రధాన యాజకులకు. అంటే స్టెఫెన్ గారి ప్రసంగం, ఆ ప్రసంగంలో స్టెఫెన్ గారు వాడుతున్న ఆ పదాలు, ఆ మాటలు ఏవైతే ఉన్నావునండి, వాటికి పటపట అనే పనులు గురుకుతున్న పరిస్థితిని మనం చూస్తున్నామండి. పర్వాలేదు, అక్కడ ఉన్నదంతా వాళ్ళే. ఈ మాటలు చెబితే ఎక్కడ నా ప్రాణం తీసేస్తారేమోనన్న భయం స్టెఫెన్ గారులో ఏ కోశానా లేదండి. ఒకవేళ నా ప్రాణం వాళ్ళు తీస్తే అంతకన్నా నాకేం కావాలనుకున్నాడని, అంతకన్నా నాకేం కావాలి, ఒక దేవుని కోసం పుట్టిన వాడుగా, దేవుని కోసం బ్రతుకుతున్న వాడుగా, ఆ దేవుని కోసం మరణించాడన్న ఆ కీర్తి నాకు మిగిలిపోతే చాలు. కారణం, దేవుని సేవలో మరణం అంతకన్నా నాకు ఇంకేం కావాలనుకున్నాడంటే, అలా అనుకునే స్టెఫెన్ గారు కూడా ఉన్నది ఉన్నట్లుగా మొహమాటం లేకుండగా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూసాం. ఈ మాటలకు మండిపడిన ఈ ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు చూడండి, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికేశారటండి. అంటే పండ్లు కొరకటమంటే, అంటే స్టెఫెన్ను నోట్లో ఉన్న ఈ 32 పండ్ల కింద నమ్మలేయాలన్నంత కోపం వచ్చేసింది అన్నమాట వాళ్ళకు. అప్పుడప్పుడు మనకు కూడా అంత కోపం వచ్చేస్తుంటుందండి, మన గురించి అడ్డగా ఎవరైనా మాట్లాడుతున్నా, మన గురించి కాని మాట ఎవరైనా అన్నారని మనకు తెలిసినప్పుడు కూడానండి, వాళ్ళని చూసినప్పుడు అలానే ఉంటుంది. కానీ బయటికి చెప్పుకోలేము, బయటికి అనలేము, ఎక్కడ మరలా అంటే మరల ఇంకా ఏ సమస్య వచ్చేస్తుందో ఉన్న భయం ఇక్కడండి. ఇక్కడ స్టెఫెన్ గారిని చూసిన, ఆయన మాటలు విన్న ఈ ప్రధాన యాజకులకు వీళ్ళందరూ కూడానండి ఆయన చూసి కోపంతో మండిపోవటం, పండ్లు పటపటాని కొరికేశారట. అంతటితో ఆగక ఏం చేశారో ఆ తర్వాత మాటల్లోకి మీరు వెళ్ళగలిగితే, 57వ వచనంలో అప్పుడు వారు పెద్ద కేకలు వేసి
చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిపోయారటండి. ఏమండి ఎంతమంది ఉంటారండి అక్కడ? అంతమంది పెద్ద కేకలు పెట్టారట, కేకలు పెట్టేశారట. ఆ పెద్ద కేకలతో ఒక్కసారిగా పాప స్టెఫెన్ మీద పడిపోయారట. అంతేకాదు పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టేశారు, రాళ్ళు రువ్వి అతనిని చంపేశారు, రాళ్ళు రువ్వి చంపేశారటండి. కాబట్టి ఎందుకు చంపుతున్నారండి ఇక్కడ స్టెఫెన్ను? ఒకసారి మీరు ఆలోచించండి, స్టెఫెన్ని ఎందుకు చంపుతున్నారు? స్టెఫెన్కి ఎందుకు వచ్చింది ఇంత భయంకరమైన మరణం? స్టెఫెన్కి ఎందుకు వచ్చింది ఇంత ఘోరమైన ఈ చావు? ఎందుకు వచ్చిందండి ఇంత భయంకరంగా? ఏమండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినందుకేనండి, సత్యాన్ని చెప్పినందుకేనండి, యేసుక్రీస్తు గురించి నోరు తెరచి ప్రకటించినందుకే ఆయనకు ఇంత పెద్ద శిక్ష. ఎంత భయంకరంగా ఆయన్ని చంపుతున్నారంటే చిత్రహింసలు పెట్టండి. అంటే పట్టణపు వెలుపలకు తీసుకుని వెళ్ళిపోయారు, ఆ పట్టణ వెలుపల నిలువ పెట్టారు, ప్రజలందరూ కూడా తలా ఒక రాయి తీసుకున్నారు, ఒకరి వెనకాల ఒక రాయితో ఆయన కొట్టేస్తున్నారండి. కాలికి చిన్న రాయి తగిలితేనే అమ్మో అంటాం, అయ్యో అంటాం, ఎంతో బాధ ఎంతో వేదనతో నలిగిపోతుంటాం. అటువంటిది నిలవబెట్టి వచ్చిన వాళ్ళంతా ఒక్కో రాయితో కొడుతున్నప్పుడు ఎంత బాధ ఎంత వేదన అనుభవించి ఉంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. స్టెఫెన్ గారి విషయంలో రాళ్ళతో కొడుతున్నారట, వెళ్ళిన ప్రతి రాయి ఎక్కడ తగులుతుంది తగలని చోటు లేదండి. అరికాల మొదలకు నడినెత్తి వరకు అన్నీ కూడా రాళ్ళ దెబ్బలు, అన్నీ కూడా రాళ్ళ వలన గాయాలు. ఆ గాయాల నుంచి కారుతున్న రక్తం, ఆఖరికి ఒంట్లో ఉన్న రక్తం అంతా గాయాలలో నుంచి కారి కింద పడిపోయింది, ఆ ఒంట్లో రక్తం అంతా బయటకు వచ్చేసింది, ఆఖరికి ప్రాణాలే పోగొట్టుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నామండి. స్టెఫెన్ను చనిపోయాడండి స్టెఫెన్. ఇప్పుడు ఇలా దేవుని సేవలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని కొరకు మరణించిన ఈ స్టెఫెన్ మరణం ఇప్పుడు ఇది వరం అవుతుందంటారా శాపం అంటారా స్టెఫెన్ గారికి మీరు చెప్పండి. ఇప్పుడు వరం అవ్వాలి, దేశం కోసం కాదు చచ్చిపోయింది ఆయన, దేవుని కోసం మరణిస్తున్నాడు, దేవుని కొరకు ఇంత దారుణంగా ఆయన కొట్టబడి చంపబడుతున్నాడు అంటే మీరు ఆలోచించండి. నిజంగండి, నిజంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీకోసం అవమానాలు వస్తున్నప్పుడు నిజంగా సత్యాన్ని మీరు ప్రకటించడానికి సమాజంలోకి మీరు వెళుతున్నారంటే ఆ సమయంలో మీపై వచ్చే నిందలు అవమానాలు మిమ్మల్ని మీ గురించి వాళ్ళు చేసే హేళన అవసరమైతే వారు మిమ్మల్ని కొడుతున్న ఆ దెబ్బలు ఇవన్నీ మీకు మంచి తప్ప మేలు జరిగేటివే తప్ప మీ విషయంలో అది కీడుగా శాపంగా మాత్రం మీరు అనుకోకండి. అవసరమైతే ఎలాంటి పరిస్థితుల్లో ప్రాణం పెట్టడానికైనా ప్రాణం పోగొట్టుకోవటానికైనా దేవుని కొరకు సిద్ధంగా ఉండేవాడే నిజంగా దేవుని సేవకుడు. అట్టి సేవకుడు మరణం అతనికి వరం అవుతుంది తప్ప అతనికి శాపం అవదు. దేవుని సేవలో మరణం ఒకవేళ శాపం అని ఒకవేళ అనుకుంటే స్టెఫెన్ మరణం కూడా ఏమవ్వాలి? అతనికి శాపం అవ్వాలి. అలా అనుకుంటే యేసుక్రీస్తు మరణం కూడా ఏమవ్వాలి? అది శాపం అయిపోవాలి. అలా అనుకుంటే ప్రవక్తల మరణాలు కూడా ఏమవ్వాలి? అవి కూడా శాపంగా మారిపోవాలి. కానీ ప్రవక్తలు కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి, స్టెఫెన్ కానివ్వండి, వీళ్ళందరి మరణాలు వారి పాలిట అవి వరంగా మారిపోతే నిజంగా దేవుని కొరకే నువ్వు మరణిస్తే నీ మరణం మాత్రం ఎందుకు శాపం అవుతుంది అనుకుంటున్నావు? నీ మరణము కూడా అది వరం అవుతుంది తప్ప నీ మరణం నీకది శాపంగా మారదు. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి కూడా మీరు చూడగలిగితేనండి, ఏమంటే సంఘం సంఘం అండి, ఆ సంఘానికి వచ్చిన భయంకరమైనటువంటి హింసల గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సవులైతే ఇంటింటాజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయించుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘానికి వచ్చిన భయంకరమైన హింస, వచ్చిన భయంకరమైన శ్రమలు, కుటుంబం అంతా చల్లా చెదరైపోయిన పరిస్థితి మీరు చూస్తున్నారండి ఇక్కడ. కుటుంబాలన్నీ చల్లా చెదరైపోయాయట, కుటుంబాలన్నీ చెదిరిపోయాయట.
అంటే కుటుంబంలో భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, పిల్లలు ఒకవైపు, ఇలా అందరూ కూడా చెదిరిపోయినట్టుగా మనం చూస్తున్నామంటే, అలా చెదిరిపోయారు కదా అని చెదిరిపోయిన వారంతా మరలా ఒక చోటికి చేరటానికి ప్రయత్నం చేసినట్టుగా లేదు, చెదిరిపోయి కూడా మరలా ఏం చేస్తున్నారట, సువార్త చేస్తున్నారట. అంటే అయ్యో నా భార్య ఎక్కడుందని భర్త బతకటం లేదు, నా భర్త ఎక్కడున్న భార్య బతకటం లేదు, అయ్యో మా నాన్న ఎక్కడున్న పిల్లలు బతకటం లేదు, వీళ్ళంతా చెదిరిపోయిన వారుగా మరలా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా ప్రాణం పోయినా పర్వాలేదు, సువార్త ప్రకటించటం మాత్రం మేము మానం. ఇలా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ మా ప్రాణాలు మేము పోగొట్టుకుంటే ఏముందని తెలుసు వారికి, వరం అది. ఆ వరమే దేవుడిచ్చే ఆ పరలోకం అన్న సంగతి తెలిసండి వాళ్ళకి. అందుకేనండి యాకోబు గారు సైతం దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో తన ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా ప్రాణాలు ఇవ్వటానికైనా యాకోబు గారు సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు చావు మనందరికీ తెలుసు. అదే అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఖడ్గముతో చంపించేశాడటండి. ఖడ్గముతో అంటే ఎందుకయ్యా యాకోబును ఖడ్గముతో చంపించారంటే, యాకోబు చేస్తున్న పని, యాకోబు చేస్తున్న సేవ దేవుని సేవ అన్న సంగతి మీరు మర్చిపోకూడదండి. అవునండి, వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకే, నిజాలు బయట పెడుతున్నందుకే, సత్యాన్ని సమాజానికి అందిస్తున్నందుకే యాకోబు మీద కక్షతో పగతో యాకోబును తీసుకుని వెళ్ళి అతి దారుణంగా ఖడ్గముతో చంపిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మరి నీ సత్యాన్ని మేము చెబితే నన్ను ప్రాణం తీస్తారన్న సంగతి యాకోబుకు తెలుసా? తెలుసు. అయినా పర్వాలేదు, దేవుని సేవలో చచ్చిపోవటం కన్నా, దేవుని సేవలో మరణించటం కన్నా మహాభాగ్యం ఇంకేముందనుకున్నాడండి. అంటే దేవుని సేవలో మరణాన్ని యాకోబది వరం అనుకున్నాడు. వరం అనుకున్నాడు గనకనే ప్రాణం పోతున్నా మాట్లాడలేదండి ఆయన. ప్రాణం తీస్తున్నా మాట్లాడలేదు. దేవుడి కోసం ప్రాణం పెట్టే అవకాశం నాకు వచ్చింది, దేవుని కొరకు ప్రాణాలు వదిలే ఒక మహా అదృష్టం నా కళ్ళ ముందుంది. నిజంగా గొప్పవారు, దేవుని కొరకు ప్రాణం పెట్టేవారు దేవుని దృష్టికి గొప్పవారు. అట్టి వారి మరణం అది వారికి వరమే తప్ప అది వారికి శాపంగా కాదండి. ఇంకా ప్రవక్తలు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, వాళ్ళందరూ భూమి మీద మరణానికి ముందు వారు అనుభవించిన శ్రమలు, ఎన్ని భయంకరమైన శ్రమలు వారు అనుభవించారో, వారందరూ కూడా అన్ని శ్రమలు అనుభవించడానికి వారు ఎందుకు ఇష్టపడ్డారో ఒక్కసారి మీరు చూడగలిగితే, హెబ్రీ పత్రిక చివరి మాటగా 11వ అధ్యాయం 36వ వచనం నుంచి మీరు చూడగలిగితే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి, అలా మరణించిన వీరికి, అలా దేవుని సేవలో మరణించిన వీరికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మరి ఏ లోకము యోగ్యమైనది? వాస్తవమైన జీవం, వాస్తవమైన లోకం. ఏంటి ఆ వాస్తవమైన జీవం, ఏంటి ఆ వాస్తవమైన లోకం అంటే పరలోకం. అట్టి వారికి ఈ లోకం కాదు యోగ్యమైనది. మరి ఏ లోకం? దేవుడున్న లోకం, పరలోకం అట్టి వారికి యోగ్యమైనది అన్నాడు. కనుక మీరు పరలోకానికి వెళ్ళాలా? వెళ్ళాలి. మీరు దేవుడు నా మహాలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నారా? అవును. అలా అయితే మీ చావు కూడా వీరి చావులా ఉంటే తప్ప, మీ మరణం, మీ చావు దేవుని సేవలో జరిగితే తప్ప, ఆ దేవుడు నా మహాలోకానికి మీరు వెళ్ళలేరు. మీ మరణం మీకు అది వరం అవ్వాలంటే, ఉద్యోగం చేసి చచ్చిపోతే అది ఎలా వరం అవుతుంది చెప్పండి? వ్యాపారం చేసి చచ్చిపోతే వరం ఎలా అవుతుంది చెప్పండి? బ్రతుకున్నంతకాలం భార్య భార్య అనుకుంటూ భార్య కోసం బ్రతుకంతా కూడా పణంగా పెట్టి చచ్చిపోతే అట్టి మరణం నీకు ఎలా వరం అవుతుంది? బ్రతుకున్నంతకాలం పిల్లలు 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 అనుకుంటూ నీ కష్టాన్నంతా పిల్లల మీద పెట్టుబడిగా పెట్టి ఆ తర్వాత చచ్చిపోతే నీ మరణం ఎలా వరం అవుతుంది? నీ మరణం నీకు శాపమే, నీ పిల్లల మరణం శాపమే, నీ భార్య మరణం శాపమే. అట్టి మరణాలు ఎవరికీ వరం కాదు. మరి ఎట్టి మరణం నీకు వరం అవుతుందంటే, నీ కష్టం దేవుని కోసం పెట్టి, నీ జీవితాన్ని దేవుని కొరకు అర్పించి, నీ బ్రతుకంతా కూడా
ఆయన కోసమే అన్నట్లుగా నువ్వు బ్రతికి మరణిస్తే అట్టి మరణం నీకేమవుతుంది? వరమవుతుంది. దేవుని కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు జీవితాలు పాడైపోయినట్టుగా మనం చూడవండి. వారు ఎవ్వరు పాడైపోయినట్టుగా మనకు అనిపించారు. అలా అనటానికి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం సాక్ష్యం అండి. ఇదంతా కూడా విశ్వాస వీరుల గురించి మాట్లాడుతున్న అధ్యాయం కదండి. వీళ్ళందరూ కూడా విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నవారండి. వీళ్ళందరూ కూడా పరదేశకు వెళ్ళిన వారండి. అక్కడ నెమ్మది పొందుతున్నవారండి. రే పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నవారండి. కారణం వీళ్ళంతా భూమి మీద బ్రతుకుండగా వాళ్ళ ప్రాణాలు ఎవరి కోసం పెట్టారు? దేవుడి కోసం పెట్టారు. వీళ్ళంతా ఎవరి సేవలో మరణించారు? దేవుని సేవలో మరణించారు. మనం ఎలాగో మరణించాలి. ఏమంటే దేవుని కొరకు బ్రతికినా చావాలి, బ్రతకకపోయినా చావాలి. ఎలాగో చస్తాం, ఆ చావేదో దేవుని సేవలో చస్తే అయిపోతుంది కదా. ఎలాగో మరణిస్తాం, ఆ మరణమేదో దేవుని కొరకు ఒకవేళ ఆ మరణాన్ని మనం పొందుకుంటానండి, దేవుడు నా మహాలోకానికి చేరుకునే భాగ్యం మనకు కలుగుతుందండి. పోనీ దేవుని కోసం బ్రతికేవాడికి చావు లేదనుకుంటే మనం అందరం కూడా మన కోసం బ్రతికేవాళ్ళం. దేవుని కొరకు కాక లోకంలో తన కొరకు బ్రతికేవాడికి చావు లేదనుకుంటే మన కోసం బ్రతికేవాళ్ళం. కానీ దేవుని కొరకు బ్రతకని వాడికి ఉంది, బ్రతికేవాడికి ఉంది చావు. కానీ దేవుని కొరకు బ్రతకని వాడు రెండుసార్లు చేస్తాడు, దేవుని కోసం బ్రతికేవాడు ఒకేసారి చేస్తాడు. దేవుని కొరకు బ్రతికేవాడు ఒకసారి చస్తాడు, దేవుని కొరకు బ్రతకని వాడు రెండుసార్లు ఇక్కడ చావాలి, ఆ తర్వాత నరకంలో మరలా అక్కడ చావలసిందే. కనుక ఎలాగో చచ్చిపోతాం కనుక ఈ భూమి మీద, ఆ చావేదో దేవుని కొరకు చద్దాం. ఎలాగో మరణిస్తాం, ఆ మరణమేదో దేవుని సేవలో మరణిస్తే అట్టి మరణం అనేది మనకది వరంగా మారుతుంది. కనుక మీ మరణాన్ని వరంగా మార్చుకుంటారో, మీ మరణాన్ని మీ పాలిట శాపంగా మలుచుకుంటారో నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళ మూసుకోనండి.